నమస్కారం, నేను సతీష్ కొత్తూరి. ఇంత చిన్న వైరస్ మన వెంట్రుకలో 1000వ వంతు కన్నా తక్కువ, అంటే ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్లో చూస్తే కానీ స్పష్టంగా కనబడిన వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. ముఖ్యంగా మనం ఏ దేశాలు అయితే కలలుగనే దేశాలుగా అనుకుంటామో, యూరోప్ కంట్రీస్, అమెరికా, ఇలా కొన్ని దేశాల్లో అసలు అయితే ఈ వైరస్కి ప్రత్యామ్నాయం, అంటే వైరస్ని ఎలా అరికట్టాలో అర్థం కాక గవర్నమెంట్లు తలపట్టుకుంటున్నాయి. ముఖ్యంగా అమెరికా, మన వాళ్ళు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే వేరే ఇతర ఇండస్ట్రీస్లో ఉన్నవాళ్ళు అమెరికా వెళ్ళడం అంటే ఒక కళ, అక్కడే సెటిల్ అవుదాం అనుకుంటారు, అక్కడే గ్రీన్ కార్డ్ తీసుకుని అక్కడే ఉందాం అనుకుంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అమెరికా నుంచి ఎలాగైనా సరే ఇండియాకి వచ్చేయాలని చూస్తున్నారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇండియా ఈజ్ ద సేఫెస్ట్ కంట్రీ. కనుక అమెరికా నుంచి ఎలాగైనా అంత పెద్ద అమెరికా ఈ చిన్న వైరస్ని అరికట్టలేకపోయిందా అని ప్రపంచం ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల ఏ చిన్న సమస్య ఉన్నా కానీ వద్దన్నా కానీ అమెరికా ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అసలు అనవసరమైన సమస్యల్లో కూడా తలదూరుస్తూ ఉంటుంది. అలాంటి అమెరికా, ప్రపంచానికి పెద్దన్నని నేను అని చెప్పుకునే అమెరికా ఇప్పుడు ఈ చిన్న వైరస్ విషయంలో ఏమి చేయలేకపోతుంది. 35,000 కేసులు నమోదయ్యాయి, డెత్ టోల్ 400 పైనే అని చెప్తున్నారు. సో అది రోజు రోజుకి ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. వాటిని ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక ట్రంప్ తలపట్టుకుంటున్నాడు. ఒకప్పుడు సాహో ట్రంప్ లేదంటే జైహో ట్రంప్ అని రాసిన అమెరికన్ పత్రికలు ఈ రోజున ట్రంప్ వైఫల్యం చెందాడని రాస్తున్నారు. అమెరికా చెతికిల పడిందని క్యాప్షన్లు పెడుతున్నారు. సో ఇంత జరుగుతున్న అమెరికా ఎందుకు ఈ కరోనాని కంట్రోల్ చేయడంలో విఫలమైందంటే, అక్కడ ఇప్పటికీ కూడా టెస్టింగ్ కిట్లు సరైనవి లేవు. అక్కడ ఎక్కువ మంది కేసులు నమోదైనప్పుడు సరైన హాస్పిటల్ ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్తున్నారు. మన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే అక్కడ కనీసం మాస్కులు కూడా సరిగ్గా లేవని చెప్తున్నారు. అంటే ఒక నార్మల్ కంట్రీ లాగానే అమెరికా హాస్పిటల్ ఈ ఫెసిలిటీస్ ఉన్నాయని అనుకోవచ్చు. అలాగే అక్కడ ప్రజలకు ఏంటంటే బీమా సౌకర్యం లేకపోతే మాత్రం వాచిపోతుంది. అక్కడ ఒక చిన్న కేసు ఏదైనా యాక్సిడెంట్ కానీ ఏదైనా అయితే హాస్పిటల్కి వెళ్తే కొన్ని $1,000 ఖర్చు అవుతుంది, ఒకవేళ బీమా కనుక లేకపోతే. బీమా కంపల్సరీ, అక్కడ పాలసీస్ ఉంటేనే అక్కడ ఏమైనా బతికి పట్టుకెళ్ళగలదు. లేకపోతే మాత్రం హాస్పిటల్ ఖర్చులు అసలు భరించలేం, మామూలుగా ఉన్న ఒక అమెరికన్ భరించలేడు. సో ఇంత అభివృద్ధి చెందిన దేశం అని చెప్పుకుంటాం, ఇంత ఇదని చెప్పుకుంటాం. అలాంటి అమెరికాలో ఇప్పుడు కరోనాని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఉంది. ఎవ్రీడే అక్కడ పెరుగుతున్నాయి, అక్కడ రాష్ట్రాలు లాక్డౌన్ చేస్తున్నారు. అమెరికా చరిత్రలోనే లాక్డౌన్ చేయడం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు. ఇప్పుడు ఈ కొన్ని పత్రికలు రాస్తుంది, కొంతమంది అక్కడున్న వైద్య నిపుణులు చెప్తున్నది ఏంటంటే మేలోపు కనుక అమెరికాలో ఈ కరోనా వైరస్ని కంట్రోల్ చేయలేకపోతే 1968 నాటి ఇన్ఫ్లుయెంజా పరిస్థితులు మళ్ళీ వస్తాయి అనే ఒక ఇది ఇస్తున్నారు, హెచ్చరికలు చేస్తున్నారనమాట. 1968లో అమెరికాలో ఇన్ఫ్లుయెంజా, అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాగనే ఒక వైరస్ విజృంభించింది. అప్పుడు దాదాపుగా 10 లక్షల మంది దాకా చనిపోయారు వరల్డ్ వైడ్గా. అందులో 100,000 మంది అమెరికా వాళ్ళే. అమెరికాలో ఇన్ఫ్లుయెంజా వైరస్ వల్ల 100,000 పీపుల్ చనిపోయారు. సో మేలోపును కనుక కంట్రోల్ చేయలేకపోతే కనుక ఈ వైరస్ని కొంచెం పరిస్థితి చాలా సివియర్గానే ఉంటుందని అక్కడ వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారన్నమాట. సో అంటే అమెరికా అగ్రదేశం అని అనుకుంటాం కదా, ఈ వైరస్ దెబ్బకి అమెరికా అగ్రదేశం కాదు, అది కూడా ఒక సామాన్యమైన దేశమే అని ప్రపంచం ముందు నిల్చుంది. సో అక్కడి నుంచి ఎలా రావాలి ఇండియాకి అని అక్కడ ప్రజలు ఆలోచించే పరిస్థితి. అమెరికా వద్దు, కొంతమంది అయితే అంటున్నారు అమెరికా కన్నా కూడా అక్కడ న్యూయార్క్ కన్నా కూడా చైనానే బెటర్గా ఉంది అనేంత పరిస్థితి. అంటే ఎంత దారుణంగా ఉంది అక్కడ, ఒక వైరస్ని కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్లో అమెరికా ఉందా? అంత పెద్ద దేశం, అంత డాలర్ వాల్యూతో మొత్తం ప్రపంచాన్ని శాసించే దేశం ఒక చిన్న వైరస్ని కంట్రోల్ చేయలేకపోతుందా అని ఆశ్చర్యపోతున్నారు అంతా. మొన్న మొన్ననే ఏదో వైరస్కి సంబంధించిన యాంటీడాట్ కనుక్కుందాం అనుకున్నారు, కానీ అదేమో సక్సెస్ కాలేదు. యాక్చువల్గా అంటే సక్సెసింగ్ స్టేజ్లో ఉందని చెప్తున్నారు, కానీ అది ఇంకా ఏం వర్కౌట్ కాలే. అలాగే టెస్టింగ్ కిట్స్ ఏదో కనుక్కున్నారు, అది కూడా ఏవో లోపాలు ఉన్నాయని చెప్పి తొందరగా టెస్టులు కూడా చేయలేకపోతున్నారు. ఈవెన్ వైరస్ని నిర్ధారించే టెస్టులు తొందరగా చేయలేకపోతున్నారు. దక్షిణ కొరియా ఎవ్రీడే 10,000 కరోనా టెస్టులు చేసి కంట్రోల్ చేయగలిగింది, అమెరికా అసలు అన్ని టెస్టులు చేయలేకపోతుంది. ఈవెన్ హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళకు కూడా ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వలేకపోతున్నారు, సరైన మాస్కులు లేవు, సరైన శానిటైజర్స్ లేవు అని కూడా అంటారు. అంటే మొత్తం అంతా కూడా ఇంపోర్ట్ ద్వారా తీసుకునే అమెరికా ఇప్పుడు ఎలాంటి స్టేజ్లో ఉందంటే, ఎవరైనా మాస్కులు, ఎవరైనా శానిటైజర్లు, అండ్ ఎవరైనా మెడికల్ ఎక్విప్మెంట్ ఎవరైనా విరాళంగా ఇస్తే తీసుకునే స్టేజ్కి చేరిందని అంటున్నారు అన్నమాట. అక్కడ పత్రికలు రాస్తున్న విషయాలు ఇవన్నీ కూడా.
సో అమెరికా అనేది అగ్రదేశం కాదు, ఒక నార్మల్ దేశం అయిపోయింది ఈ కరోనా వైరస్ వల్ల. అలాంటి పొజిషన్ మన ఇండియాకి రాకూడదు. అంటే అక్కడ ఖచ్చితంగా మన గవర్నమెంట్ ఇచ్చే మెజర్మెంట్స్ని మనం పాటించాల్సి వస్తుంది. అలాగే ఇటలీ, యూరోపియన్ కంట్రీస్లో చాలా పాపులర్ ఇటలీ, అలాగే లండన్ కూడా. మన భారతదేశంలో ఉన్న చాలామంది విద్యార్థుల్ని ఇటలీ, లండన్ లేదంటే అమెరికా పంపించాలని చాలామంది తల్లిదండ్రులు కోరుకుంటారు. బహుశా ఇప్పుడున్న స్టేజ్లో అసలు ఆ ఆలోచన కూడా ఇక్కడ ఉన్న తల్లిదండ్రులకు రాకపోవచ్చు. బికాస్ ఇటలీ ఎలాంటి స్టేజ్లో ఉందంటే, అత్యంత సంపన్నమైన దేశాల్లో ఒకటైన ఇటలీ ఈ రోజున కరోనా వల్ల విలవిల్లాడిపోతుంది. దాదాపుగా 59,000 కేసెస్ పైన, దాదాపు 60,000 రీచ్ అయిపోతున్నది. అక్కడ డెత్ టోల్ కూడా చాలా సివియర్గా ఉంది. మొత్తం కరోనా డెత్స్లో 1/3 డెత్స్ ఒక్క ఇటలీలోనే ఉన్నాయి. సో ఇటలీలో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, అక్కడ హాస్పిటల్స్ సరిపోవట్లేదు. అక్కడ ఎలాంటి కండిషన్ ఉందంటే, ప్రస్తుతం ఒక ఎవరైనా తండ్రో లేకపోతే తల్లో ఈ కరోనా వైరస్ వల్ల చనిపోతే వాళ్ళని క్రీమేషన్కి తీసుకెళ్తే అక్కడ లైన్లో నిల్చోవాల్సిన పరిస్థితి. ఎంత లైన్లో అని అంటే, వాళ్ళకి ఒక శవపేటికని, ఒక రిఫ్రిజిరేటర్ని, శవాన్ని దాచేందుకు రిఫ్రిజిరేటర్ని ఇచ్చి, ఇప్పుడు కాదు మళ్ళీ మేము చెప్తాం అప్పుడు తీసుకురండి, అంతవరకు మీ ఇంట్లోనే ఉంచుకోండి అనే పరిస్థితి ఉంది. సో అలాంటి ఎంత దుర్భరమైన పరిస్థితి, ఇటలీ లాంటి ఒక కంట్రీలో 6 కోట్ల జనాభా, దాదాపుగా 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీలో, సో ఇప్పుడు అంత విపత్కరమైన పరిస్థితులు ఏర్పడ్డాయన్నమాట. సో ఇటలీలో దీనికి కారణం ఏంటంటే, వాళ్ళు సరైన మెజర్మెంట్స్ తీసుకోలేదు. ఒకప్పుడు హెల్త్ సంబంధించిన వాటిలో హై ఎఫిషియన్సీ ఉన్న కంట్రీస్లో ఇటలీ కూడా ఒకటి. అలాంటిది వాళ్ళు అక్కడ ఆరోగ్య ప్రమాణాలని లేదంటే ఇప్పుడున్న మోడర్న్ ట్రెండ్కి తగ్గ హెల్త్ మెజర్మెంట్స్ ఏవి తీసుకోలేదన్నమాట. సో ఆ తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ దొరకటం లేదు అక్కడ. సో వచ్చిన వాళ్ళని హాస్పిటల్స్కి తీసుకొస్తే అక్కడ హాస్పిటల్స్ ఖాళీ ఉండట్లేదు. అలాగే ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళని అసలు హాస్పిటల్లోకి ఎంటర్ చేయని పరిస్థితి కూడా ఉంది. మీరు ఇంట్లోనే హౌస్ క్వారంటైన్, హోమ్ క్వారంటైన్లో ఉండండి అని చెప్పి పంపించేస్తున్నారు. సో ఆ తర్వాత వాళ్ళు కరోనా బారిన పడి మరణించడం జరుగుతుంది. అలాగా 60, 65, 70 ఈ ఏజ్ దాటిన వాళ్ళలో ఇటలీలో ఈ కరోనా వల్ల చనిపోయిన వాళ్ళే చాలా ఎక్కువ మంది, వేల సంఖ్యలో ఉన్నారు. ఈ డెత్ టోల్ చైనాను దాటిపోయింది. అంటే చైనా కన్నా కూడా ఇటలీలో ఈ వైరస్ ఎంతగా స్ప్రెడ్ అయింది. దానికి కారణం సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడం సరిగ్గా, వాళ్ళు అక్కడ పెట్టిన ఈ లాక్డౌన్ని ప్రజలు సరిగ్గా పాటించకపోవడం వల్ల. ఈ లాక్డౌన్ సరిగ్గా పాటించకపోవడం వల్ల ఏమైందంటే, అక్కడ సోషల్ డిస్టెన్స్ సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒకరికొకరు బాగా స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే లాక్డౌన్ ప్రకటించినా కూడా గవర్నమెంట్ చెప్పిన మాటలు మనం ఎప్పుడైతే సీరియస్గా తీసుకోమో అలాంటి పరిస్థితులు కామన్గా వస్తాయి. సో అలాంటి విపత్కర పరిస్థితులు మనకి వద్దనే ఈ లాక్డౌన్కి సంబంధించిన విషయంలో ప్రజలందరూ సీరియస్గా ఉండాలి. అలాగే ఈ వైరస్ అనేది చాలా ఈజీగా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయిపోతుంది కాబట్టి సోషల్ డిస్టెన్స్ వెరీ ఇంపార్టెంట్. ఆ సోషల్ డిస్టెన్స్ని కనుక సరిగ్గా మెయింటైన్ చేయకపోతే మాత్రం చాలా సీరియస్ మెజర్మెంట్సే, అలా వాటి తాలూకు ఫలితాలు కూడా అంతే ఘోరంగా ఉంటాయని మనం అనుకోక తప్పదు. సో ఈ అమెరికా అండ్ ఇటలీ ఈ రెండింటి విపత్కర పరిస్థితులను మనం దృష్టిలో పెట్టుకుని, మనం అలాంటి అంత సంపన్న దేశాలు, ఆ రెండు కూడా కలలుగనే దేశాలు, అందరూ అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఉండాలి అనే కలలుగనే దేశాల్లో కూడా పరిస్థితి అలా ఉంది అని అంటే, సో మనదొక మన దేశంలో ఇంతమంది జనాభా ఇంతమంది ఉన్నప్పుడు ఆ దేశాల నుంచి ఇప్పుడు అందరూ వచ్చేస్తున్నారు. తెలిసిందే కదా, ఇటలీ నుంచి చాలామంది ఇండియాకి వస్తున్నారు, వాళ్ళని హోమ్ క్వారంటైన్లో పెడుతున్నారు, వాళ్ళ వల్ల మనకు స్ప్రెడ్ అయ్యేందుకు అక్కడక్కడ. అలాగే లండన్ నుంచి చాలామంది వస్తున్నారు. ఈ మధ్య బాగా నమోదైన కేసుల్లో ఎక్కువ మంది ఇటలీ నుంచి, లండన్ నుంచి, స్పెయిన్ నుంచి ఇలా వచ్చి, దుబాయ్ నుంచి ఇలా వచ్చిన వాళ్ళ వల్లే మనకు స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి అంతంత పెద్ద పెద్ద దేశాల నుంచి కూడా ఇప్పుడు ఇండియాకి వచ్చేస్తున్నారు, ఒక్కొక్కరు ఇండియాకి రావాలని ట్రై చేస్తున్నారు. సో చాలామంది ఇంతకుముందే వచ్చేసారనమాట. అంటే ఆ దేశాలు సేఫ్ కాదనే అర్థం. సో ఆ సేఫ్ కాదు అనే సిచ్యువేషన్ మన దేశానికి తెచ్చుకోవద్దు. కాబట్టి మనం ఈ కరోనా వైరస్ని మనం తొందరగా ఇక్కడే కిల్ చేయాలంటే, ఈ గవర్నమెంట్ ఇచ్చిన ఈ లాక్డౌన్ని చాలా స్పష్టంగా, చాలా కఠినంగా మనం కూడా పాటించాల్సిన అవసరం ఉంది. కనుక మిగతా దేశాలతో పోలిస్తే ఇప్పటికీ మనం సేఫ్గానే ఉన్నాం, ఇంకా సేఫ్గా ఉందాం. మన చేతుల్లోనే అంతా ఉంది, మన చేతుల్లోనే అంతా ఉంది. కాబట్టి కరోనా వైరస్ మీద జరుగుతున్న ఈ యుద్ధంలో ప్రతి పౌరుడు ఒక సైనికుడే. సో మనని మనం పరిశుభ్రంగా ఉంచుకుంటూ మనకి మనం సర్వీస్ చేసుకుంటే చాలు. అంతకన్నా గవర్నమెంట్ కూడా ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు మన దగ్గర నుంచి. ఇళ్లలో ఉండమంటున్నారు, బయటకు వచ్చి మనకి యుద్ధాలు ఏం చేయమన్నట్లే. కాబట్టి కరోనా వైరస్ నుంచి మనం తొందరగా బయటపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.